నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి ఐసీడీఎస్ ను బలోపేతం చేయాలని శృంగవరపు పట్టణంలోని సీడీపీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జీవీ రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జీవీ రమణ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అంగన్వాడీలకు వర్తింపజేయాలని, అంగన్వాడీ వర్కర్లు సీనియారిటీ విద్యార్హత ప్రకారం సూపర్వైజర్ గా గుర్తించి ప్రమోషన్లు కల్పించాలని, అంగన్వాడీ సెంటర్ను ప్రాథమిక పాఠశాలలో మార్చడాన్ని ఆపి పోషణ ట్రాకర్ యాప్ను రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 3 లక్షలు ఇవ్వాలని, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, అంగన్వాడీలపై రాజకీయ జోక్యం సచివాలయ పోలీసులు వేధింపులు అరికట్టి పెండింగ్ లో ఉన్న బిల్లులు సెంటర్ అద్దెను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అందరూ కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చెప్పిన విధంగానే సుమారు ఒక హై స్కూల్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీలన్నింటినీ కానీ కలిపినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ 5 అంగన్వాడీ కేంద్రాలు కానీ లేదా 6 అంగన్వాడీ కేంద్రాలు కానీ ఉన్నట్లయితే వీళ్ళందరినీ తీసుకెళ్ళి 10 మందిని తీసుకెళ్ళి అక్కడ ఏం చేయాలనేది వాళ్ళకి ఆందోళనకరంగా వాళ్ళకైతే వాళ్ళ పోస్టులకి అభద్రతా భావం ఏర్పడింది. వాళ్ళకైతే అంటే విద్యార్థులు ఉన్న వాళ్ళకి ఏవో పోస్టులు ఇస్తారో లేదా వాళ్ళకి టీచర్లుగా ప్రమోషన్ చేస్తారని చెప్పేసి కొంతమంది ఆశించైతే ఉండొచ్చు, కానీ దానికి కూడా సరిపోయినటువంటి ఖాళీలు అయితే అక్కడ లేవు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ టీచర్లే సర్ప్లస్ అవుతారు కాబట్టి టీచర్లు తీయడానికి అవకాశం ఉండదు. వాళ్ళు డిఎస్సీలు తర్వాత రిక్రూట్మెంట్లు రాసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళకి అక్కడ భర్తీ చేస్తుంటే వాళ్ళకే పోస్టులు మిగిలిపోతాయి. 36,000 పోస్టులు మిగిలిపోతాయని చెప్పేసి ఆ రకమైన అంతరం ఉంది. ఆ రకంగా వాళ్ళని భర్తీ చేసిన తర్వాతే వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి మొత్తం వాళ్ళ ఉనికికే ప్రమాదకరంగా ఉందన్న ఒక ఆందోళనని అయితే వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ యథాతథంగా కొనసాగినట్టయితేనే కరెక్ట్గా ఉంటుంది. ప్రైమరీ స్కూల్ ఇప్పుడు ప్రైమరీ స్కూల్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి దీనిలో 3-4 తరగతులను కూడా హై స్కూల్లో విలీనం చేస్తామని చెప్పేసి అంటున్నారు. అలాగే ఈ అంగన్వాడీలని తర్వాత ప్రైమరీ నుంచి ఒక టీచర్ని అక్కడిచ్చి అంగన్వాడీ వ్యవస్థను ప్రస్తుతం కొనసాగిస్తామని చెప్పేసి మన నూతన విద్యా విధానం ప్రకారం చెబుతున్నారు. అలాగైనట్టయితే ఈ అంగన్వాడీలందరూ కూడా అక్కడ ఉన్న ప్రైమరీ టీచర్ పరిధిలోకి రావాల్సి వస్తుంది. అక్కడ ప్రీ ప్రైమరీలో 2 ఉంటాయి 2 క్లాసులు ఉంటాయి, తర్వాత 1వ తరగతి ఉంటుంది, 2 ఉంటుంది, తర్వాత అలాగే 5 తరగతులకి అక్కడ వాళ్ళిద్దరూ మేనేజ్ చేయని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దానికి సంబంధించి ఎప్పుడైతే వీళ్ళ గవర్నమెంట్ అంగన్వాడీ టీచర్లోనూ అభద్ర భావం ఏర్పడిందండి. ఎందుకంటే మేము ప్రీ ప్రైమరీ స్కూల్ ఇప్పటికే నడుపుతున్నాము. మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా సెంటర్లోనూ మేము మంచి విద్యా విధానాన్ని పిల్లలకు అందిస్తున్నాము. అలాగే గర్భిణీల్ని, బాలింతల్ని, 7 నెలలను, 3 సంవత్సరాల పిల్లల్ని వీళ్ళందరి ఉద్దేశంతో మమ్మల్ని అక్కడ అపాయింట్మెంట్ చేశారు. ఈ పిల్లలందరూ ఏమవుతారు, ఈ తల్లులు, ఈ బాలింతలు, వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది, మేము వీళ్ళకి ఏం చేయాలి, స్కూల్లోకి వెళ్ళి ఆ పిల్లలకి ఏం చెప్పాలని అయోమయంలో మేము అందరమే ఉన్నాము. అయితే మాకు ఈ నూతన విద్యా విధానము వల్ల మాకు వ్యతిరేకత అయితే కాదు, అది మా సెంటర్లలోనే ఉంటూ ఈ విధానాన్ని మమ్మల్ని అవలంబించాలని మేమైతే కోరుకుంటున్నాము. మా సెంటర్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ రద్దు చేయొద్దని మా యూనియన్ తరఫున, అంగన్వాడీ వర్కర్స్ తరఫున, హెల్పర్స్ తరఫున మేము ఒక జిల్లా కమిటీ లీడర్గా, ఎస్కోట్ ప్రాజెక్ట్ లీడర్గా మీ అందరి తరఫున మేము గవర్నమెంట్కి మా తరఫున తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నామండి. కొన్ని గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బెనిఫిట్స్ అంటే అవి కూడా లేదు. ఏదో ఆందోర్యం ఇచ్చి 20 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ప్రభుత్వం తొలగించి చేతులు దులుపుకునే పరిస్థితిలో ఉంది. ఎటువంటి తర్వాత భవిష్యత్తు లేదు కనుక ఉన్నంత వరకైనా సరే మీరు ఇప్పటి వరకు ఎలాగైతే వ్యవస్థ కొనసాగుతుందో అలా కొనసాగించడానికి